నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆగస్టు 17-18 తేదీల్లో 2 రోజుల పాటు ఈ ప్రదర్శన జరిగింది. సుమారు 100కి పైగా స్టాళ్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆసక్తిగా తిలకించారు. నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఏమున్నాయి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ కూడా తెలియజేసే క్రమంలో భాగంగా ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను నిర్వహించాము. మొత్తము 100 కంపెనీలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో యంత్ర పరికరాలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. వాటితో పాటుగా రైతులకు పంట దిగుబడి కోసము, అదేవిధంగా పంట దెబ్బతినకుండా ఉండడం కోసం వాడుకోవాల్సినటువంటి అనేక రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, మొక్కలు, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాలు, కొన్ని పౌల్ట్రీ కంపెనీలు కొన్ని వచ్చాయి, తర్వాత ఆ డైరీకి సంబంధించి కొన్ని వచ్చాయి. ఇది కేవలం రైతులకు, గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులకు వాళ్లకు అందుబాటులో చేసే విధంగా, ఎందుకంటే ఎక్కడో ఆ దూర ప్రాంతాల్లో జరిగితే అందరు రైతులు వెళ్ళలేరు, అక్కడ జరుగుతుందన్న సమాచారం కూడా చాలామందికి తెలియదు అసలు. కాబట్టి ఇలాంటి వాటిని దగ్గరలో చేస్తే వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించాం. చాలా బాగా రైతుల నుంచి మద్దతు లభించింది, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. విత్తన కంపెనీ నిర్వాహకులు, నర్సరీ యజమానులు, వ్యవసాయ పనిముట్ల సంస్థలు రైతులకు పలు అంశాలు తెలియజేశారు. ప్రదర్శన ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అగ్రిషో అనేది నిజంగా కూడా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అత్యాధిక పరికరాలు, అలాంటి డ్రోన్ పరికరాలు కానివ్వండి, పనిముట్లు సంబంధించిన ట్రాక్టర్ రోటివేటర్ సంబంధించిన పరికరాలు కానివ్వండి, మన సోలార్ విద్యుత్ దస్తో తయారైనటువంటి సీసీ కెమెరాలు కానీ రైతులకు ఎంతగా ఉపయోగపడతాయి. జిల్లాలోని రైతులకు వీళ్ళు చూపించేటువంటి పరికరాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, దీనివల్ల రైతులు వైజ్ఞానిక పరంగా వాళ్ళు పనిముట్లను వినియోగించుకొని భవిష్యత్తులో అధిక దిగుబడి చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు కొన్ని బత్తాయి, మామిడి చెట్లు తీసుకున్నాం, తర్వాత మళ్ళీ వాటికి సంబంధించిన కొంచెం ఎక్విప్మెంట్ తీసుకున్నాం. ఇట్లాంటిది కార్యక్రమం చేస్తే చాలా మంచిది, ఎందుకంటే అందరికీ రైతులకు చాలా అసలు బెనిఫిట్, రైతులకు అన్ని రకాల పనిముట్లు ఉన్నాయండి. సాగులో వచ్చిన సాంకేతికతను రైతులకు పరిచయం చేసేందుకు ఇలాంటి స్టాళ్లు ఎంతో ఉపకరిస్తాయంటూ ప్రదర్శనకు వచ్చిన రైతులు అభిప్రాయపడుతున్నారు. విత్తు నుంచి కోత వరకు వచ్చిన అన్ని రకాల యంత్రాలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల విత్తనాలు, అంటు మొక్కలు, దేశీ ఉత్పత్తులు, సహజ ఎరువులు, ఇలా ఎన్నో స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. మన ఎనకటి గింజలు, ఇప్పుడు దొరకని గింజలు కూడా రకరకాల నాటు విత్తనాలు తీసుకున్నాను. అదేవిధంగా వ్యవసాయదారులకి రకరకాల పనిముట్లున్నాయి. అదేవిధంగా మా ఇంటి దగ్గర పనిచేసుకుంటాను కూడా ఇట్లా చిన్న చిన్న పరికరాలు కొనుక్కోవడం, కట్టర్లు, ముఖ్యంగా ఇక్కడ బయోఫెర్టిలైజర్స్ కూడా మనకు రకరకాల కనపడ్డాయి. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి పరికరాలు చాలా బాగున్నాయి. విత్తనాలు విత్తుకోవటం, డ్రోన్ కెమెరాలు, మామూలుగా ట్రాక్టర్తో మందు కొట్టుకోవడానికి, దుక్కి దున్నుకోవడానికి, అన్నిటికీ చాలా బాగున్నాయి. మేము మెయిన్ పౌల్ట్రీ దానికోసం చూద్దామని వచ్చినాం. మాకు అగ్రికల్చర్ కూడా ఉంది, కానీ ఈ అగ్రికల్చర్లో కూడా ఈ అన్ని పరికరాలు మంచిగా ఉన్నాయి. కూలీల కొరత బాగా ఉంది ఊర్లలో. మందు చల్లాలంటే ఒక బస్తాకు 150 రూపాయలు తీసుకుంటారు. అదే డ్రోన్ కెమెరాలో లిక్విడ్ రూపంలో అయితే 100 రూపాయలతో 3 బస్తాలు 4 బస్తాలు చల్లుకోవచ్చు. మంచిగా ఉంది ఇది. కానీ దీని మీద ఏంటంటే గవర్నమెంట్ దృష్టి పెట్టి దేనికైనా సబ్సిడీ అనేది, ఇంత అమౌంట్ అనేది పెడితే బాగుండు. అగ్రి ప్రదర్శన ఏర్పాటు తమ సమీపంలో ఉండటంతో నల్గొండ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం తోడ్పాటును అందించి సాగు యంత్రాలకు రాయితీలు అందిస్తే కూలీల కొరతను అధిగమించే అవకాశం ఉంటుందంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు.